నమస్తే వెల్కమ్ టు ఎన్హెచ్ లో అప్డేట్స్ చూస్తే టిఎస్పీఎస్సి గ్రూప్ టూ పరీక్షలను ప్రభుత్వం నవంబర్ కు వాయిదా వేసింది ఈ నెల ఇరవై తొమ్మిది ముప్పై తేదీలో వీటిని నిర్వహించాల్సి ఉంది అయితే వరుసగా ఇతర పరీక్షలు ఉండడంతో గ్రూప్ టూ వాయిదా కోసం అభ్యర్థులు ఆందోళనలు చేశారు ఈ నేపథ్యంలో సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు సిఎస్ శాంతికుమారి టిఎస్పీఎస్సి చైర్మన్ కార్యదర్శితో సమావేశమయ్యారు అన్ని అంశాలపై సమగ్రంగా చర్చించి పరిస్థితులను సీఎంకు నివేదించారు ఆయన ఆదేశాల మేరకు పరీక్షలను నవంబర్కు వాయిదా వేసినట్లు సిఎస్ ప్రకటించారు విశాఖపట్నంలోని రిషికొండపై నిర్మిస్తున్నది సచివాలయమేనని నిన్న వైసీపీ ట్విట్టర్ ఖాతాలో పోస్టు చేశారు ఆ వెంటనే పొరపాటున ట్వీట్ చేసినట్లు వైసీపీ వివరణ ఇచ్చుకుంది రాష్ట్ర సచివాలయం కోసమే అక్కడ భవనాలు నిర్మిస్తున్నట్లు పార్టీ అధికారిక ట్విట్టర్ ఖాతా నుంచి ట్వీట్ చేశారు ఉత్తరాంధ్ర ప్రాంతాన్ని అభివృద్ధి చేసేందుకు జగన్ విశాఖను పరిపాలనా రాజధానిగా ప్రకటించి రిషికొండపై సచివాలయం నిర్మిస్తున్నారని నిన్నటి ట్వీట్లో తెలిపారు తాజా ట్వీట్లో టూరిజంలో భాగంగానే అక్కడ నిర్మాణాలు చేపడుతున్నామని స్పష్టం చేసింది తెలంగాణ సీఎం కేసీఆర్ ఈ నెల పంతొమ్మిది ఇరవై తేదీలో జిల్లాలో పర్యటించనున్నారు ఈ నెల పంతొమ్మిదిన మెదక్ జిల్లాలో ఇరవైన సూర్యాపేట జిల్లాలో పర్యటించనున్నారు సీఎం కేసీఆర్ వచ్చే శనివారం రోజున మెదక్ జిల్లాలో పర్యటించి జిల్లా కలెక్టరేట్ భవనం ఎస్పీ కార్యాలయాన్ని ప్రారంభించనున్నారు ఆ మరుసటి రోజు సూర్యాపేట జిల్లాలో పర్యటించనున్నారు నిర్మాణం పూర్తి చేసుకున్న సూర్యాపేట జిల్లా కలెక్టరేట్ భవనాన్ని ప్రారంభించనున్నారు అనంతరం సూర్యాపేట జిల్లా ఎస్పీ కార్యాలయ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొంటారు ఆ పర్యటనలో భాగంగా జిల్లాలో కొత్తగా నిర్మించిన మెడికల్ కాలేజీని సైతం సీఎం కేసీఆర్ ప్రారంభించనున్నారు తెలంగాణలో మరో నాలుగు నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో బీజేపీ ప్రచార వేగాన్ని పెంచింది తెలంగాణలో అధికారమే లక్ష్యంగా పావులు కదుపుతోంది అసెంబ్లీ నియోజకవర్గాల్లో పార్టీ పరిస్థితిపై ఆరా తీసేందుకు అధిష్టానం వివిధ ప్రోగ్రాంలు నిర్వహిస్తోంది అందులో భాగంగా ఈ నెల పంతొమ్మిదిన ఇతర రాష్ట్రాలకు చెందిన మొత్తం నూట పంతొమ్మిది మంది బీజేపీ ఎమ్మెల్యేలు తెలంగాణకు రానున్నారు ఆయా నియోజకవర్గాల్లో వారు ఏం చేయాలనే దానిపై అదే రోజు వారికి హైదరాబాదులో వర్క్షాప్ నిర్వహిస్తారు పార్టీ జాతీయ ఉపాధ్యక్షుడు జయంత్ పాండే ఎమ్మెల్యేలకు శిక్షణ ఇవ్వనున్నారు ఈ నెల ఇరవై నుంచి ఇరవై ఏడు వరకు ఒక్కో ఎమ్మెల్యే ఒక్కో నియోజకవర్గంలో పర్యటించి అక్కడ పార్టీ పరిస్థితిని పార్టీ నేతల బలాబలాలు వచ్చే ఎన్నికల్లో ఎవరికి టికెట్ ఇస్తే గెలుపు అవకాశాలుంటాయనే దానిపై వారు ఆరాధిస్తారు దేశ ప్రధానిని జోకర్ అంటూ సినీ నటుడు ప్రకాష్ రాజ్ అవహేళనగా మాట్లాడటం సిగ్గుచేటని బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు మండిపడ్డారు ఐదు వందల ముప్పై నాలుగు మంది పార్లమెంటు సభ్యులను బంచ్ ఆఫ్ జోకర్లుగా సంబోధించడం చాలా బాధాకరమన్నారు గతంలోనూ ప్రకాష్ రాజ్ ఇలాంటి వివాదాస్పద వ్యాఖ్యలు చాలాసార్లు చేశారని పేర్కొన్నారు హైదరాబాద్లో పర్యటించిన సమూహ సెక్యులర్ రైటర్స్ ఫోరం ఆవిర్భావ సభలో పాల్గొన్న ప్రకాష్ రాజ్ ఈ మేరకు వ్యాఖ్యలు చేశారు ప్రకాష్ రాజ్ వ్యాఖ్యలను ఖండిస్తూ రఘునందన్ రావు ట్విట్టర్ వేదికగా మండిపడ్డారు ప్రకాష్ రాజుపై వెంటనే హోంశాఖ చర్యలు తీసుకోవాలని రఘునందన్ రావు డిమాండ్ చేశారు భవిష్యత్తు ఎన్నికల్లో పోటీ చేయడానికి అనుమతిని నిరాకరించాలని కోరారు దళితులకు కనీస గౌరవం ఇచ్చే మనసు సీఎం జగన్ కు లేదని నారా లోకేష్ విమర్శించారు మంత్రి విశ్వరూప్ ను మోకాళ్ళపై కూర్చోబెట్టారని మరో మంత్రి నారాయణ స్వామిని సైతం గతంలో వేదికపై నిలబెట్టి అవమానించారన్నారు దళిత దోహి జగన్ విదేశీ విద్యకు అంబేద్కర్ గారి పేరు తొలగించాడని ఆరోపించారు దళితులకు గత ప్రభుత్వం ఇరవై ఏడు సంక్షేమ కార్యక్రమాలు ఏర్పాటు చేస్తే జగన్ వాటిని రద్దు చేశాడన్నారు కరోనా సమయంలో మాస్క్ అడిగిన దళిత డాక్టర్ సుధాకర్ ని వేధించారన్నారు తాడిపత్రి సిఐ ఆనందరావుని తప్పుడు కేసులు పెట్టలేదని వేధించి చనిపోయేలా చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు